Hi friends, welcome back to our channel Vanita Vantillu. Nenu Milata. ఈ రోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చికెన్ కర్రీ ఎటువంటి మసాలా పేస్ట్లు వేయకుండా చక్కగా గ్రేవీగా ఎలా చేయాలో ఈ రెసిపీ చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా పాన్ పెట్టుకొని అందులో 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. నాన్ వెజ్ ఐటమ్స్కి పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇదిగోండి ఒక 3 ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే అందులో కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుంది. ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ని బాగా శుభ్రపరచుకున్నాను. ఈ చికెన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలిపి తిప్పుకోండి. ఇదిగోండి ఈ విధంగా అంతా ఒకసారి తిప్పుకోండి. ఒక 5 నిమిషాలు చికెన్ మగ్గిన తర్వాత ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకోండి. అలా అప్పటికప్పుడు నూరింది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత చికెన్కి అంతా ఇలా పట్టించండి. పట్టించిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోండి. చికెన్ ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత అందులో మీకు తగినంత ఉప్పు, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 2½ స్పూన్లు కారం వేసుకోండి. ఇందులో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇదిగోండి కారం వేసిన తర్వాత ఇవన్నీ చికెన్కి పట్టేటట్టు మొత్తం అంతా ఒకసారి కలిపి తిప్పుకోండి. ఈ విధంగా అంతా కలిసేటట్టు కలిపి తిప్పుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చికెన్ చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ఒక 2 టమాటాలు మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ టమాటా ప్యూరీని ఇప్పుడు ఇందులో వేసుకుందాము. ఇదిగోండి ఈ టమాటా ప్యూరీని ఇప్పుడు ఇందులో వేసుకొని చికెన్కి కలిసేటట్టు మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాము. ఇవి కాకుండా మనం మసాలా పేస్ట్లు ఏమీ యాడ్ చేయట్లేదండి. ఇందులో టమాటా ప్యూరీ వేసిన తర్వాత చూసారండి కర్రీ ఎంత చక్కగా గ్రేవీగా ఉందో. చికెన్ అంతా చక్కగా మగ్గిపోయిందండి. టమాటా ప్యూరీతోనే చక్కగా గ్రేవీగా ఉంది. ఇప్పుడు ఇందులో మనము 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుందాము. ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ అంతా ఒకసారి తిప్పుకొని 1 చిన్న గ్లాస్ వాటర్ ఇందులో కలుపుకుందామండి. దాదాపు రెడీ అయిపోయిందండి. చివరిగా 1 స్పూన్ గరం మసాలా, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కర్రీ దించేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక 15-20 నిమిషాల్లో రెడీ అయిపోతుంది కర్రీ. మనం ఇందులో ఎటువంటి మసాలా పేస్ట్లు యాడ్ చేయలేదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.